Today's topic from the throne of grace. Whose worry will be ended? Whose worry will be wiped out? యెషయా గ్రంథము లో ఉన్న వాగ్దానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు అంశము ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది, ఎవరి దుఃఖము అంతమైపోతుంది. ఈరోజు అంశము ఎవరి దుఃఖము అంతమైపోతుంది, ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది. ఈరోజు వాగ్దానము యెషయా 58:14 పరిశుద్ధాత్ముడు వాగ్దానంగా మనందరికీ ఇస్తున్నారు. హూస్ వరీ విల్ బి వైప్డ్ అవుట్, whose worry will be ended. Promise from the throne of grace, Isaiah 58:14. Then shalt thou delight thyself in the Lord, and I will cause thee to ride upon the high places of the earth, and feed thee with the heritage of Jacob, thy father, for the mouth of the Lord hath spoken it. Andaru kalisi cheppandi vaagdhanani. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని యొక్క ప్రజలారా, విశ్వాసులారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి సత్యము. టుడే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యూ అండ్ ఐ. లార్డ్ సేస్ యూ షాల్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు నీవు ఆనందించదవు. దేవునిలో మానవుడు ఆనందించాలి అంటే దుఃఖము పోతేనే ఆనందం. దుఃఖం ఉంటే ఎలా ఆనందంగా మానవుడు జీవించగలుగుతాడు? ఒక ప్రక్క రోగాలు, ఒక ప్రక్క సమస్యలు, ఒక ప్రక్క అప్పులు, ఒక ప్రక్క శోధనలు ఉన్నట్లయితే మానవుడు ఎలా సంతోషించగలుగుతాడు? అందుకే దేవుడు తన మాటను తన ఆత్మ ద్వారా మానవ జాతికి విడుదల చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీవు యెహోవా యందు ఆనందించదవు. యూ షాల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, యూ షాల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నీవు దేవునిలో ఆనందిస్తావు. కారణం, నీలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ సహాయము నీలోకి రావటం ద్వారా ఆ ధన్యతను నీవు అనుభవిస్తావని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నారు. యూ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ నాట్ బికాస్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్, బట్ యూ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఎటర్నల్ లవ్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ బి టు గాడ్. ఎవరిలో దుఃఖము దూరం అయిపోతుంది? కొంతసేపు మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది? హూస్ వరీ విల్ బి వైప్డ్ అవుట్? ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది? ఆలోచన చేయండి. ఈ లోకములో అనేక మంది ఉన్నారు, అనేక మంది అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఎవరి దుఃఖాన్ని దూరపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిలో ఉన్నటువంటి దుఃఖము దూరం అయిపోతుంది? హూస్ వరీ విల్ బి వైప్డ్ అవుట్? మై డియర్ చోసెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నెంబర్ వన్, the chosen generation called Israel, and the Israelites worry will be wiped out. Their pain, their suffering will be wiped out. Their enemies will be wiped out in front of them. Israel la dukhamu dooram aipothundi. ఇజ్రాయిల్ యొక్క బాధ ఇజ్రాయిల్ యొక్క జీవితం నుండి దూరం అయిపోతుంది. ఇజ్రాయిల్ యొక్క శత్రువు ఇజ్రాయిల్ నుండి దూరం అయిపోతారు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నారు. కారణం, ఇజ్రాయిలీలు నా సొత్తు అని దేవుడు సెలవిస్తున్నాడు. వై గాడ్ హ్యాస్ స్పోకెన్ టు ది ఇజ్రాయిల్స్ దట్ యువర్ వరీ విల్ బి వైప్డ్ అవుట్ బికాస్ ది ఇజ్రాయిల్స్ ఆర్ ది చోసెన్ జనరేషన్. ఇజ్రాయిలీలు దేవుని యొక్క ప్రజ, దేవుని యొక్క సొత్తు కాబట్టి. అందుకే మత్తయి సువార్తలో 1:21 పరిశుద్ధాత్మ ఒక మాట రాశాడు. ద బుక్ ఆఫ్ Matthew 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. హిస్ గోయింగ్ టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. దట్స్ రీజన్ హీ విల్ బి కాల్డ్ జీసస్. జీసస్ మీన్స్ సేవియర్. He is going to save the Israelites. He is going to save you and I. That's the reason Jesus Christ of Nazareth came into this world. Praise be to God for his love and grace upon each one of our lives. Priyamainatuvanti sanghama, devudu
మానవ జాతిలో ఉన్నటువంటి ఒక జనాంగాన్ని, ఒక జాతిని, ఒక ప్రజను, ఇజ్రాయేలుని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇజ్రాయేలు జాతిలో, ఇజ్రాయేలు జనాంగములో, ఇజ్రాయేలు హృదయాలలో, ఇజ్రాయేలు యొక్క శరీరాలలో ఉన్నటువంటి దుఃఖాన్ని దూరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు దుఃఖాన్ని దూరపరచాలని ఆశపడుతున్నాడు? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సంఘమా. యెషయా 30:19 మరొక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా 30:19 అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురం ఉండును, జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమించును. This is the promise from the throne of grace to the chosen generation called Israel. For the people shall dwell in Zion at Jerusalem. Thou shalt weep no more. He will be very gracious unto thee at the voice of thy cry. When he shall hear it, he will answer thee. Praise be to God. Spirit of the Lord says, he's going to wipe out the tears of the Israelites. Nee kannitini nenu tudichi vestanu ani devudu vaagdhanam chestanadu. ఎవరితోటి? ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క కృప ఉన్నది ఇజ్రాయేలు పైన, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. అసలు ఇజ్రాయేలు ఎలాంటి వారు అని ఒక్కసారి మనం గమనించినప్పుడు వారి పరిస్థితి మనకు అర్థమవుతుంది. యెషయా 59 వారి యొక్క పరిస్థితి మనం తెలుసుకోగలుగుతాం. వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉన్నది, అనేక విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి వారి పరిస్థితి? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ ఇజ్రాయిలైట్స్ వర్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద ఓల్డెన్ డేస్. యెషయా గ్రంథము 59:12 మనం ధ్యానం చేసినప్పుడు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి అని ఎవరంటున్నారు? ఇజ్రాయేలీలు అంటున్నారు. ఇజ్రాయేలీ యొక్క మనసు, ఇజ్రాయేలీ యొక్క జీవితాలు, గతములో గడిచిన కాలములో, పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క క్రియ ఎలాంటి వాళ్ళు? What kind of people these Israelites were in the past, in the olden days? They were rebellious people and they were confessing their iniquities in the presence of God, and they were away from God's presence, God's love, God's glory, God's power and God's grace. They went away from God's presence. Many times they were speaking against God. Many times they were speaking about the oppression. Aneka sarlu ఇజ్రాయేలీలు దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రేమ నుండి, దేవుని కృప నుండి, దేవుని శక్తి నుండి, దేవుని ఆశీర్వాదం నుండి, దేవుని నుండి దేవునికి దూరం అయిపోయినటువంటి జనాంగముగా చరిత్రలలో నిలిచినటువంటి వారు ఇజ్రాయేలీలు. తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. మేము పాపము చేసి ఉన్నాము అని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు అనేక సార్లు గతించిన కాలములో వాళ్ళు పలికారు. దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని శక్తికి వ్యతిరేకముగా, దేవుని ప్రేమకు వ్యతిరేకముగా, దైవజనుడికి, మోషేకి వ్యతిరేకముగా ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిన మనస్తత్వాన్ని కలిగిన జనాంగము ఇజ్రాయేలీలు. అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల. ఓ ఇజ్రాయేలీలారా, మీ దుఃఖము మీలో నుండి దూరం అయిపోతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుడు వారిలో చూపిస్తున్నటువంటి ప్రేమ. యెషయా 59:13 కూడా చూడండి, ద బుక్ ఆఫ్ ఐజయా 59:13 ఆల్సో హెల్ప్ అస్ టు నో హౌ రెబెలియస్ దేవర్, హౌ దేవర్ లివింగ్ ఇన్ ద వికెడ్నెస్, ఇన్ ద ట్రాన్స్గ్రెషన్, ఇన్ ద ఇనిక్విటీస్. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుక దీయుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయము యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే మా వలన జరుగుతున్నవి. అసత్యపు మాటలు, పాపము, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావము కలిగినటువంటి ఇజ్రాయేలీలు. దే వర్ రెబెలియస్ పీపుల్, దే వర్ స్పీకింగ్ ఈవిల్ అండ్ దే వర్ సేయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ థింగ్స్. దేర్ హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఫాల్స్ హుడ్. దే వర్ స్పీకింగ్ ఫాల్స్ ఆపరేషన్, డిపార్టింగ్ అవే ఫ్రమ్ గాడ్, గాడ్స్ ప్రజెన్స్. దేవునికి దూరం అయిపోయారు. వారి మనసులో, వారి హృదయాలలో, వారి జీవితాలలో
ఇశ్రాయేలు దేవునికి దూరం అయిపోయారు గడిచిన కాలంలో, పాత నిబంధన కాలంలో. అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఇశ్రాయేలు ఎడల ఉన్నది. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే వారిని వారితో సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నీ దుఃఖము నీ నుండి దూరం అయిపోతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 61:3 ఆ సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ ఐజయా chapter 61:3 హెల్ప్ వస్తుందో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు. అందరూ చెప్పండి, సియోనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. ఇది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. గట్టిగా చెప్పకూడదాం. యేసు మహిమ చెల్లును గాక. ప్రైజ్ బి టు గాడ్ ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ పవర్, ఫర్ హిస్ అనాయింటింగ్ and for his covenant that he made with the Israelites. ప్రియమైనటువంటి సంఘమ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇజ్రాయేలుకి. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మొట్టమొదటిగా ఇజ్రాయేలుల జీవితాలలో భౌతికమైనటువంటి పిల్లలు ఇజ్రాయేలీలు, వారి యొక్క జీవితాలలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు యెహోవా యందు ఆనందించబోతున్నారు. వారి యొక్క దేశానికి భద్రత దేవుడు ఇవ్వబోతున్నారు. వారి యొక్క సరిహద్దులలో భద్రత ఇవ్వబోతున్నాడు. వారిలో లేనటువంటిది అంతా కూడా దేవుని ప్రణాళికలో ఉన్నదంతా కూడా జరిగించడానికి దేవుడు ఈ సంవత్సరం సిద్ధపడి ఉన్నాడు. రానున్న సంవత్సరాలలో దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అందుకే నీ దుఃఖానికి బదులుగా నేను నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే నీ దుఃఖానికి బదులుగా నేను ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు నేను దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అదే రీతిగా సంఘానికి ఈరోజు సంఘము ఒక వ్యక్తిది కాదు, సంఘము ఒక బిల్డింగు కాదు, సంఘము క్రీస్తు రక్తములో కొనబడినటువంటి, విమోచింపబడినటువంటి, లోకము నుండి పాపము నుండి వేరు పరచబడినటువంటి, క్రీస్తు రక్తము ద్వారా కొనబడినటువంటి క్రీస్తు శరీరము సంఘము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితమే ఒక సంఘము. అంటే నీతో యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు. ఎప్పుడు నువ్వు ఆనందిస్తావు? దుఃఖము దూరం అయిపోతుంది. ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది? మొట్టమొదటిగా ఇజ్రాయేలులో ఉన్నటువంటి దుఃఖము దూరం అయిపోతుంది. ఇజ్రాయేలు జాతిలో ఉన్న దుఃఖము దూరం అయిపోతుంది. ఇజ్రాయేలు దేశములో ఉన్న దుఃఖము దూరం అయిపోతుంది. శత్రువు ఇజ్రాయేలుకు దూరం అయిపోతాడు. కారణం, యేసు శక్తి ఇజ్రాయేలు జీవితాలలో, ఇజ్రాయేలు మధ్యలో ఉంటుంది కాబట్టి ఇజ్రాయేలులకు భద్రత, ఇజ్రాయేలు దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. రెండవదిగా సంఘం. సంఘము మనిషిది కాదు. ఈ లోకములో ఉన్నటువంటి కంపెనీల కన్నా, ఈ లోకములో ఉన్న వ్యాపారాల కన్నా, ఈ లోకములో ఉన్న మానవ జాతి కన్నా, సృష్టి కన్నా విలువైనది క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటిది యేసు సంఘము. సంఘము ఒక వ్యక్తిది కాదు, అనేక పేర్లు ఉండవచ్చు, అనేక మంది, అనేక రకాలుగా అనేక ప్రాంతాలలో నడిపించవచ్చు, కానీ సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడింది. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి క్రీస్తు శరీరములో నీ ఒక పనిముట్టుగా, ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే ఆ విశ్వాసి జీవితంలో ఏం జరుగుతుంది? యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు, నీ దుఃఖము దూరం అయిపోతుంది. ఎవరి దుఃఖము దూరం అయిపోతుంది? యేసునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో ఉన్నటువంటి రోగము తొలగిపోతుంది కాబట్టి వాళ్ళ దుఃఖము దూరం అయిపోతుంది కాబట్టి వారు యెహోవా యందు ఆనందిస్తారు. గట్టిగా చెప్పలు కొడదాం. అంటే
ఏ కుటుంబంలో, ఏ విశ్వాసి కుటుంబంలో, ఏ విశ్వాసి కుటుంబంలో సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య వారి జీవితం నుండి తొలగిపోతుంది. నీ సమస్య ఏమిటి? అది రోగము కావచ్చు, అవి అప్పులు కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అవి ఇల్లు లేకపోవడం కావచ్చు, అది భర్త సమస్య కావచ్చు, భార్య సమస్య కావచ్చు, కుమారుడి సమస్య కావచ్చు, కుమార్తె సమస్య కావచ్చు, నీ కుటుంబంలో మనస్పర్ధలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో సమస్య కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమస్య కావచ్చు, అత్తకోడల మధ్యలో సమస్య కావచ్చు, కుటుంబంలో ఏ సమస్య అయినా సరే, సమస్య ఏదైనా సరే, దుఃఖం ఏదైనా సరే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి జీవితంలో ఆ దుఃఖము దూరం అయిపోతుంది. యెహోవా యందు నీవు ఆనందించెదువు. అదే పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం 2018 దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది, ఆ దుఃఖము నీలోంచి దూరం అయిపోతుంది. కారణం ఏంటి అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ దుఃఖాన్ని దూరపరచడం ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి, చెప్పగలిగే స్థితిలో నీవు ఉండాలి. యేసు నా జీవితంలో చేశాడు ఈ పని. అందుకే దేవుడు వారితో ఏమంటున్నాడు అంటే కీర్తన గ్రంథంలో 105:1-3 వచనాల్లో వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు బలపరుస్తూ సాక్ష్యం చెబుతూ దేవుని సన్నిధికి కృతజ్ఞత హృదయముతో వచ్చి ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి, ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఏ విధంగా సాక్ష్యం చెబుతున్నాడు వినండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్, కాల్ అపాన్ హిస్ నేమ్, మేక్ నోన్ హిస్ డీడ్స్ అమాంగ్ ద పీపుల్. Psalmist says and Psalmist declares the power of God. Psalmist declares the glory of God. Psalmist declares the what God has done in their lives in the past. Praise be to God. When God does something in your life, what you and I will do? You and I need to come back to Him and say, this is what Jesus has done in my life. When you testify the good deeds of Jesus, there'll be glory to Lord Jesus' name. There'll be miracle, more miracles in your life. Nivu eppudaithe యేసయ్య దగ్గరకు వస్తావో, దుఃఖముతో వస్తావో, సమస్యతో వస్తావో, సమస్యతో నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నేను నీ కొరకు సాక్షిగా జీవించాలనుకుంటున్నాను, ఈ సమస్య నుండి నన్ను విడిపించు, నీ కొరకు నేను జీవించాలి అని ఆశపడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర మొరపెట్టుకుంటావో, అప్పుడు ప్రభు ఏం చేస్తానంటే నిన్ను సాక్షిగా నిలబెడతాను. నిన్ను సాక్షిగా నిలబెట్టడం ద్వారా యేసయ్యకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మహిమ కలుగుతుంది. నీకు ఉద్యోగం ఇవ్వటం ద్వారా, నిన్ను స్వస్థపరచడం ద్వారా, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళటం ద్వారా దేవునికి ఏంటి ప్రయోజనం? ఆయన నామాన్ని నువ్వు పలకాలి. యేసు ప్రభు ద్వారా నాకు ఈ ఉద్యోగం వచ్చింది, యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది, యేసు కృప ద్వారా నేను ఈ ఉద్యోగాన్ని పొందుకున్నాను, ఈ స్వస్థతను పొందుకున్నాను, ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగింది అని నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెబుతావో అప్పుడు యేసయ్య సంతోషిస్తారు. యేసయ్య సంతోషించాలి అంటే మీ సమస్య పోవాలి, అప్పుడే నీ దుఃఖము పోతుంది. నీ సమస్య పోయినప్పుడే నీ దుఃఖం పోతుంది. నీ దుఃఖము పోయినప్పుడే నువ్వు యేసయ్యనందు ఆనందించగలుగుతావు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. యెషయా 58:14 రెండవ మాట ప్రభు ఏమంటున్నాడు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ భర్తని, నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను, నీ కుమారుని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నువ్వు ఏ పనైతే ఆయనకు ఇష్టమైన పని, ఆయన నామానికి ఘనత తీసుకొచ్చేటువంటి పని నువ్వు చేస్తావో ఆ ప్రతి పనిలో కూడా ఏమవుతావు, నువ్వు హెచ్చింపబడతావు. యేసయ్య నిన్ను ఏం చేయబోతున్నాడు, ఉన్నతమైన స్థలముల మీద నేను లెక్కించేదను. Lord is going to take you to the high places. What does it mean? You shall receive the promotion. Amen. Whatever the job that you are doing right now, you shall receive the promotion. Amen. You shall receive the increment. Amen. Improvement. Amen. You shall receive the increase. Amen. In your salaries. నీ యొక్క ఉద్యోగములను ఏ పని చేస్తున్నప్పటికీ అది యేసయ్య మహిమ కొరకు నువ్వు చేయాలని ఎప్పుడైతే ఆశపడతావో, నువ్వు సాక్ష్యం చెప్పాలని నువ్వు ఆశపడతావో అప్పుడు నీ జీతం పెరుగుతుంది. ఎప్పుడు నీ జీతం పెరుగుతుంది?
నీ హృదయంలో యేసు నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను, ఉన్నతమైన స్థితి ఉన్నతమైన స్థలములో నేను నెక్కించదను అంటే నీవు సాధారణమైనటువంటి ఉద్యోగం నుండి నీ యొక్క స్థాయి పెరుగుతుంది, నీ జీతము పెరుగుతుంది. నీకు కొంతమందికి రెండంతల జీతం పెరుగుతుంది, కొంతమందికి మూడంతలు పెరుగుతుంది. కారణం ఏమిటి? దేవుడు నీ జీవితం ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. నీకు దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 1 కోటి రూపాయల్లో 10% 10 లక్షలు ఒక చర్చి కడతానని ఒక తీర్మానం తీసుకున్నావు అనుకో, దేవుడు ఇంక 10 కోట్లు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన 10 సంఘాలు వస్తాయి కదా దేవునికి, ఆయన 100 కోట్లు ఇస్తాడు, అప్పుడు ఆయనకి 10 కోట్లు వచ్చేస్తాయి. దేవునికి సంఘ స్థాపన కావాలి, దేవునికి నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలి. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. పరలోకం నింపబడాలి అంటే నరకం ఖాళీ అవ్వాలి, నరకం ద్వారాలన్నీ కూడా మూసివేయబడాలి. అందుకు నువ్వే అవ్వాలి ఈ భూలోకంలో యేసుకు ప్రతినిధిగా ఒక పాత్రగా ఉపయోగపడాలి. అందుకు నీ ఉద్యోగం యేసయ్యకు కావాలి, నీ శరీరం కావాలి, నీ జీవితం కావాలి, నువ్వు కావాలి. నువ్వు ఏ పని చేసినా యేసు నామ మహిమార్థమై నేను చేస్తాను అనే తీర్మానంతో క్రీస్తు కొరకు జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటావో అప్పుడు నీవు ఉన్నతమైన స్థలంలోకి యేసయ్య నీ తీసుకువెళ్తాడు. నీ జీతాన్ని పెంచడమే కాకుండా నీకు లేని యేసయ్య అనుగ్రహిస్తాడు. నీకేదైతే లేదో కళ్ళు మూసుకుని నీ కుడి హస్తాన్ని పైకెత్తి, ఏసయ్యా ఈ సంవత్సరం నాకు ఇస్తున్నందుకు వందనాలని చెప్పు. కారు లేని వాడు నాకు కారు ఇస్తున్నందుకు వందనాలు, ఉద్యోగం లేని వాడు నాకు ఉద్యోగం ఇస్తున్నందుకు వందనాలు, అప్పులు ఉన్న వాళ్ళు నా అప్పులన్నీ తీరిపోతాయి, నేను ఇంకా 100 మందికి అప్పు ఇస్తాను, ఇల్లు లేని వాళ్ళు నాకు ఇల్లు ఇస్తున్నందుకు వందనాలు, నేను యెహోవా యందు ఆనందించదను, యేసులో నేను ఆనందిస్తాను, వీసా లేని వారు నాకు వీసా వస్తుంది, నేను ఇంకా 10 మందికి వీసాలు ఇచ్చే ఇవ్వటానికి నేనే కారణం, 10 మంది వీసాలు పొందడానికి నేనే కారణం, 100 మంది వీసాలు పొందడానికి నేనే కారణం, 100 మందికి నేను ఇవ్వటానికి సహాయం చేయటానికి నేనే కారణం. నీకు ఏది లేదో అది నువ్వు పొందుకోవడమే కాకుండా 10, 20, 30, 60, 90, 100, 1000 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అదే ఉన్నతమైన స్థితి. నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము, తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం అంటే ఏమిటి? ఆయన మొత్తం ఇచ్చేశాడు, వారికి విభజించాడు. దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు 12 గోత్రాలైనటువంటి ఇజ్రాయిలులకు పంచి ఇచ్చాడు, భూమిని పంచి ఇచ్చాడు. నీకు భూమి లేకపోతే యేసయ్య నీకు భూమి ఇస్తున్నాడు, నీకు పొలం లేకపోతే యేసయ్య నీకు పొలం ఇస్తున్నాడు, నివసించడానికి స్థలం లేకపోతే యేసయ్య నీకు నివసించడానికి స్థలం ఇస్తున్నాడు. నువ్వు ఉన్న స్థలములో, నీ ఇంటిలో, నీ హృదయములో యేసుకు నువ్వు స్థానం ఇస్తాను అని వాగ్దానం చేస్తే యేసు కొరకే నా ఇల్లు, నా శరీరం, నా జీవితం వాడబడాలి అనే తీర్మానం తీసుకున్నట్లయితే, ఆ విశ్వాసములోకి తీర్మానంలోకి నువ్వు వచ్చినట్లయితే నీకు లేని యేసయ్య ఇస్తాడు. అందుకే యేసయ్య సెలవిస్తున్నాడు, యెషయా 43:21 ప్రభు ఎవరు సెలవిస్తున్నాడు, ఆలోచన చేద్దాం. ప్రవచనాత్మకమైన మాటలు, పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నటువంటి మాటలు, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి మాటలు. పరిశుద్ధాత్ముడు ఎవరి దుఃఖాన్ని దూరం చేయబోతున్నాడు? విశ్వాసి దుఃఖాన్ని దూరం చేయబోతున్నాడు. నా నిమిత్తము దిస్ పీపుల్ హ్యావ్ ఐ ఫౌండ్ ఫర్ మై సెల్ఫ్, దే షల్ షో ఫోర్త్ మై ప్రైజ్. I have created you for my glory, says God. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఇంకా సజీవంగా ఉంచాడు? ఇంకా ఎందుకు మనం చచ్చిపోలేదు? ఇంకా ఎందుకు మనం బ్రతికే ఉన్నాం? మానవుడు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాడు? విశ్వాసిగా నువ్వు ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నావు? నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు అంటే యేసు నిమిత్తము, దేవుని నిమిత్తము, నా నిమిత్తము, నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యేసు కొరకు నువ్వు బతకాలి, యేసు నామాన్ని కీర్తించాలి, యేసు నామ ఘనత కొరకు నువ్వు నేను ఇంకా బ్రతికే ఉన్నావు. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. యెషయా 42:7 మరొక మాట పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అందరూ చెప్పండి, యెహోవానగు నేనే
నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇదే దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఈ సంవత్సరంలో, రానున్న సంవత్సరాలలో, క్రీస్తు రాకడ వరకు, మన మరణం వరకు కూడా ఇదే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని నీవు నేను తెలుసుకొని దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రేమలో, యేసు ప్రేమలో, యేసు కృపలో జీవించాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు యేసయ్యలో ఆనందాన్ని అనుభవిస్తావు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనిషి కన్నా, లోకము కన్నా, వస్తువుల కన్నా, అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఆయన ప్రేమలో నీవు నేను నిలిచి ఉండటానికి దేవుడే తన ఆత్మ ద్వారా సహాయం చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు నేను ఒక తీర్మానం తీసుకోవాలి. మనం తీసుకోవలసినటువంటి తీర్మానం ఏమిటి? మొట్టమొదటిగా నేను దిగులు పడను, నేను భయపడను. కారణం, ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తుంటే ఇంక భయం ఏముంటుంది చెప్పండి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యేసు నీ చెయ్యి, నా చెయ్యి జీవితాన్ని పట్టుకుని నడిపించడానికి, ఆయనలో ఆనందాన్ని అనుభవించడానికి ఆయన ఉంచిన ఉన్నతమైన స్థలములోకి నువ్వు నేను వెళ్ళబోతున్నాం. కాబట్టి విశ్వాసముతో, ప్రార్థనతో, పరిశుద్ధతతో మన జీవితాలు పరిశుద్ధాత్మ చేతిలో సమర్పించి క్రీస్తు కొరకు నేను జీవించాలి అనే ఒక తీర్మానం తీసుకోవాలి. నూతన సంవత్సరంలో మనం తీసుకోవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే, నేను జీవించేది, పని చేసేది నా యేసు కొరకు నేను పని చేస్తాను, నా కుటుంబం అంతా యేసు కొరకు పని చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య, క్షమించిన దేవుడు యేసయ్య. ఇజ్రాయేల పాపములను క్షమించాడు. వారి పాపములను నేను ఇక ఎన్నడను జ్ఞాపకము తెచ్చుకొనను అంటున్నాడు యేసయ్య. యెషయా 43:24 పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను 24:25 వారి పాపములను నేను ఇక ఎన్నడను జ్ఞాపకం తెచ్చుకొనను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 వారి పాపములు నేను ఇక ఎన్నడను జ్ఞాపకము తెచ్చుకొనను. నీ పాపాలను, నా పాపాలను యేసయ్య సిలువలో కాచినటువంటి పరిశుద్ధ రక్తంలో కడిగి వేసినటువంటి దేవుడు వారి పాపములను నేను ఇక ఎన్నడను జ్ఞాపకం తెచ్చుకోనంటున్నాడు. నీవు నేను కూడా మర్చిపోవలసింది పాపాన్ని, గుర్తు చేసుకోవాల్సింది సిలువ రక్తాన్ని, మర్చిపోవలసింది ఇతరులు నీకు చేసిన అన్యాయాన్ని. ఎవరైతే నీకు దుఃఖాన్ని కలుగజేశారో నీ శరీరానికి, నీ మనసుకు దుఃఖాన్ని, బాధను కలుగజేసిన ప్రతి ఒక్కరిని కూడా క్షమించు. పాపిని క్షమించు. ఇతరులు నీకు చేసిన అపరాధములను క్షమించు. సిలువను జ్ఞాపకం తెచ్చుకో. యేసును చూడు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. కుడిహస్తాన్ని పైకెత్తుదాం. ఈ తీర్మానపు ప్రార్థన చెబుదాం. నేను యెహోవాయందు ఆనందించదను. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిలిచి క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఈ క్షణము నుండి నా దుఃఖము నా జీవితము నుండి దూరమైపోవునుగాక. రోగము యేసు ప్రభువు పొందిన గాయాల ద్వారా దూరమైపోవునుగాక. అప్పులు, శోధనలు, కుటుంబములు, జీవితములు, వ్యాపారములు, ఉద్యోగములు, ఉన్న సమస్యలు, శోధనలు, మనుషుల ద్వారా వచ్చే, ఎదురయ్యే ప్రతి శోధన యేసు శక్తి గల నామములు దూరమైపోవునుగాక. నేను యేసయ్యనందు, యేసు రక్తమునందు, యేసు మరణమునందు, యేసు పునరుత్థానమునందు విశ్వాసముంచుతున్నాను. యేసు రక్షకుడని, యేసు ప్రభు అని నమ్ముచున్నాను. యేసు నా జీవితానికి, నా భవిష్యత్తుకు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. నేను భయపడను, నేను దిగులు పడను. ఈ క్షణము నుండి యేసుకు నేను రాయబారిని, యేసుకు నేను సాక్షిని. యేసయ్యలో నేను నూతన సృష్టిని. యెహోవా నన్ను అభిషేకించెను,
దీనులకు సువార్తమానము ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు బీదలకు సువార్తను ప్రకటించుటకు చెదరిన వారిని బలపరచుటకు బంధకములో ఉన్న వారిని విడిపించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. యేసు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. యేసులో నేను సమస్తము చేయగలను. ఈ సంవత్సరం అంతా క్రీస్తు రాకడ వరకు, నా మరణం వరకు, క్రీస్తు కొరకు నేను నా కుటుంబము జీవిస్తాము, సువార్తను ప్రకటిస్తాము, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తాను. యేసు మాటలు వినేటప్పుడు నాకు ధైర్యం, నా హృదయములో నమ్మకము ఇచ్చి నన్ను బలపరిచినందుకు పరిశుద్ధాత్మ మీకు వందనాలు. యేసు మాటలు వినేటప్పుడే నా దుఃఖము దూరమైపోయింది, నా బలహీనత పోయింది. యేసయ్యలో సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, అభివృద్ధి నేను పొందుకొనుచున్నాను. యేసు నామములో నేను విన్న మాటలు అందరికి చెబుతాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాను తండ్రి, ఆమేన్.